ఫ్రీ రాడికల్స్ ఇవి శరీరంలోని కణాలను అలాగే అవయవాలను ఎలా డ్యామేజ్ చేస్తాయో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమిటి, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు ఫ్రీ రాడికల్స్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఫ్రీ రాడికల్స్ ను శరీరంలో పెరగనివ్వకుండా కంట్రోల్ చేసేవి ఏవి, అలాగే యాంటీఆక్సిడెంట్స్ అంటే ఏమిటి, ఈ యాంటీఆక్సిడెంట్స్ కు ఫ్రీ రాడికల్స్ కు మధ్య ఏం జరుగుతుంది, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా శరీరానికి అందాలంటే అసలు తినాల్సినవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రీ రాడికల్స్, అసలు ఈ ఫ్రీ రాడికల్స్ అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ యాంటీఆక్సిడెంట్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రీ రాడికల్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉండే ఇతర అణువులలోని ఎలక్ట్రాన్స్ తో హైలీ రియాక్టివ్ గా ఉండే అంటే చర్య జరిపే విధంగా ఉండే స్పీసీస్ ను ఫ్రీ రాడికల్స్ అంటాం. ఇలా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండి మరొక అణువులోని జతగా ఉన్న ఎలక్ట్రాన్స్ తో జతకట్టే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ రసాయన ప్రక్రియలో ఫ్రీ రాడికల్ అనేది ఇతర అణువులను దెబ్బతీస్తుంది. దానికి కారణం ఇతర అణువులలోని ఎలక్ట్రాన్ జంటలు ఉండటమే. ఎలక్ట్రాన్ జంటలోని ఒక ఎలక్ట్రాన్ తో చర్య జరిపి జంటగా ఏర్పడి స్థిరత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఇవి జీవరసాయనికంగా చర్య జరిపే క్రమంలో ఇవి ఇతర కణాలలో అలాగే కణజాలాలతో ప్రవేశించడం ద్వారా వాటిలోని ఫ్రీ రాడికల్స్ ఇతర అణువులతో చర్య జరపడం వలన ఫలితంగా అణువులను దెబ్బతీస్తాయి. ఇలా జరగడాన్ని ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణ అంటారు. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియలో అణువులు కణాలు అలాగే డిఎన్ఏ ఒరిజినల్ స్ట్రక్చర్ ని డామేజ్ చేస్తాయి. క్రమంగా ఇది కణజాలాన్ని దెబ్బతీసి కణజాలాలతో నిర్మితమైన అవయవాలు కూడా డామేజ్ జరిగి శరీర అవయవాలు వ్యాధిగ్రస్తం అవుతాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ అణువులు రెండు పరమాణువులుగా విడిపోయినప్పుడు ఏర్పడతాయి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే కలిగి ఉంటాయి. సాధారణంగా శరీరంలో జీవక్రియలకు జీవకణానికి ఆక్సిజన్ అనేది చాలా అవసరమైనదని మనకు తెలుసు. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారడానికి కణాలు ఆక్సిజన్ ను ఉపయోగిస్తాయి. ఈ ప్రాసెస్ అంతా మైటోకాండ్రియా అనే కణ భాగాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ శక్తిని ఉపయోగించే సమయంలో పొరపాటుగా ఫ్రీ రాడికల్స్ అనేవి ఏర్పడతాయి. ఒక్క ఈ కణం వలనే కాకుండా ఒత్తిడి వలన అలాగే కాలుష్యం, భారీ లోహాలు, వృద్ధాప్యం, మైటోటాక్సిన్స్, రేడియేషన్, యాంటీబయాటిక్స్ వంటి ప్రమాదకరమైన పర్యావరణ పరిస్థితులు కూడా ఫ్రీ రాడికల్స్ కు కారణమవుతాయి. మనం రోజు పీల్చే గాలి కూడా ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మరి ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని శరీరానికి హాని చేసేవేనా అంటే కాదు. ఫ్రీ రాడికల్స్ తో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే రోగ నిరోధక వ్యవస్థలో అవి కూడా ఒక భాగమే. ఈ ఫ్రీ రాడికల్స్ శరీర కణజాలలోని ఒక కణంలో ఉన్న ఫ్రీ రాడికల్ ను మరొక కణజాలంలోని ఫ్రీ రాడికల్ తో జతకట్టి స్థిరత్వాన్ని పొందుతాయి. ఫలితంగా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న కణాలు ప్రయత్నిస్తూ పోతూ ఉన్నప్పుడు సెల్ డ్యామేజ్ జరిగి ఆర్గాన్స్ డ్యామేజ్ జరుగుతాయి. ఇలా జరగడం వలన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. ఇలా ఒక ఫ్రీ రాడికల్ బాడీలో ఉంటేనే ఇంత నష్టం జరిగినప్పుడు, ధూమపానం మద్యపానం చేసినప్పుడు కొన్ని లక్షల ఫ్రీ రాడికల్స్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఫలితంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయి. అలాగే మద్యపానం చేయడం వలన కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ వలన కణాల డ్యామేజ్, అనారోగ్యం, తొందరగా ముసలితనం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సూర్యరశ్మి ఎక్కువగా శరీరానికి తగలడం వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ప్రభావం పడుతుంది. వీటి వల్లనే కాకుండా మనం సాధారణంగానే ఎక్కువగా వాడుతున్న వంట నూనెలను వాడిన ఆయిల్స్ ని మళ్లీ మళ్లీ వాడటం వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇలా ఫ్రీ రాడికల్స్ శరీరానికి నష్టాన్నే కాదు, తక్కువ పరిమాణంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో కూడా ప్రయోజనం కూడా ఉంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలోని ఎంటర్ అయిన ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియాను చంపడానికి ఇమ్యూనిటీ సెల్స్ అనేవి ఈ ఫ్రీ రాడికల్స్ ను ఉపయోగించుకుంటాయి. ఇవి పరిమితంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. కాబట్టి శరీరంలో కావలసిన పరిమాణంలో ఫ్రీ రాడికల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకో. సాధారణంగా ఈ విశ్వంలో ఉండే ప్రతి అణువులో పరమాణువులు ఉంటాయి. ఇలా కొన్ని కోట్ల అణువుల కణాలతో
కణజాలాలతో శరీర అవయవాలు ఏర్పడడం జరుగుతుంది. జీవాణువుల్లో పరమాణువులు, వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. జీవుల శరీర నిర్మాణం వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ ను మనం సాధారణంగా మెటబాలిజం అంటారు. ఈ కెమికల్ రియాక్షన్ లో చిన్నగా ఉన్న అణువులు కలిసి పెద్ద అణువులను ఏర్పరుస్తాయి. అలాగే పెద్ద అణువులు చిన్నవి అణువులుగా ఏర్పడడం జరుగుతుంది. మరి ఈ అణువులు స్థిరంగా ఉండాలంటే వీటిలో కావలసిన పరిమాణంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. అలా లేని పరిస్థితుల్లో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఎలక్ట్రాన్లలో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న రెండు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కలిసి పెయిర్ అవుతాయి. అప్పుడు మాత్రం విస్తీరత్వాన్ని పొందడం జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వాటి ద్వారా జరిగే నష్టం నుండి కాపాడుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఆక్సిడేటివ్ స్ట్రెస్. దీనిని ఆక్సీకరణ ఒత్తిడి అని కూడా అంటారు. అసలు ఈ ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఏమిటో, దీని వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకుందాం. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ కు ఫ్రీ రాడికల్స్ కు మధ్య బ్యాలెన్స్ లేనప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా రోజు జరిగే జీవక్రియల సమయంలో శరీర కణాల ద్వారా ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయని తెలుసుకున్నాం. అయితే ఇవే కణాలు ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసే యాంటీ ఆక్సిడెంట్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శరీరం యాంటీ ఆక్సిడెంట్లను ఫ్రీ రాడికల్స్ కు మధ్య బ్యాలెన్స్ చేయగలదు. కానీ ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఎక్కువగా ఉన్న ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కణాల రసాయనికంగా చైన్ రియాక్షన్స్ జరుపుతాయి. ఈ కెమికల్ రియాక్షన్స్ ను ఆక్సిడేషన్ అంటారు. ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను అధికంగా ఉత్పత్తి చేయడానికి కారణం రోజువారీ లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, అలాగే రేడియేషన్, పొల్యూషన్ వంటి పర్యావరణ సంబంధ కారకాలు కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణం అవుతాయి. అయితే ఎక్కువ కాలం పాటు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనేక అనారోగ్య పరిస్థితులు సమస్యలను కలుగజేస్తాయి. శరీరంలో ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ శరీరంలోని వ్యాధి కారకాలతో పోరాడడానికి సహాయం చేస్తాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్ ను యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా బ్యాలెన్స్ చేసినప్పటికీ అధికంగా ఉత్పత్తి అయిన ఫ్రీ రాడికల్స్ శరీర కణాలలోని డిఎన్ఏ కొవ్వు కణజాలం ప్రోటీన్లను డ్యామేజ్ చేస్తాయి. డిఎన్ఏ కొవ్వులు ప్రోటీన్లు శరీరంలో ఎక్కువగా ఉండటం వలన క్రమంగా ఇవి అనేక వ్యాధులకు కారణం అవుతాయి. అయితే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బ్యాలెన్స్ లేకపోవడం వలన మధుమేహం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, శరీరంలో వేడి పెరగడం, రక్తనాళాలు గట్టిపడటం, క్యాన్సర్, నాడి సంబంధ వ్యాధులు, అలాగే త్వరగా వృద్ధాప్యం రావడం కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన జరుగుతుంది. అయితే శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీ రాడికల్స్ తో పాటు వాతావరణంలోని కొన్ని ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి. ఇవి రేడియేషన్ ద్వారా పొల్యూషన్, సిగరెట్ పొగ అలాగే కొన్ని రకాల పురుగుల మందులు వాడటం వీటికి ముఖ్యమైన కారణాలు. అలాగే చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవటం, అలాగే రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగడం వలన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి పెరుగుతాయి. శరీరంపై ఆక్సిడేషన్ స్ట్రెస్ ప్రభావం తగ్గించుకోవచ్చు. దీనికి చేయవలసింది యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ను పెంచుకోవడమే, అలాగే ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి తగ్గించడమే. కాబట్టి దీనికోసం ఆహారంలో తగినంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పండ్లు, కూరగాయలు తినడం ద్వారా ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్లను పెంచుకోవడానికి ఫ్రీ రాడికల్స్ తగ్గించుకోవడానికి మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు అంటే చెర్రీస్, బెర్రీలు, పుల్లని పండ్లు, బ్రకోలీ, టమాటాలు, ఆకుకూరలు, చేపలు, గింజలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తినడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను పెంచుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేయడం ద్వారా కూడా యాంటీ ఆక్సిడెంట్ల లెవెల్స్ ను పెంచుకోవచ్చు. అలాగే ధూమపానానికి దూరంగా ఉండాలి. సూర్యరశ్మి నుంచి అతి నీలోహిత కిరణాలు మీ చర్మానికి హాని కలిగించకుండా సన్స్క్రీన్స్ లాంటివి కాపాడతాయి. అతిగా తినడం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి కారణమవుతుంది. సాధారణంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ అనేవి ఆరోగ్యకరమైన శరీర పనితీరులో భాగమే. అయినప్పటికీ వీటి రెండింటి మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమవుతుంది. దీని వలన కణాలు, కణజాలాలకు నష్టం జరుగుతుంది. అలాగే అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఉదాహరణకు డయాబెటీస్, క్యాన్సర్, త్వరగా ముసలితనం వచ్చే వాళ్ళలో ఎక్కువగా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన హెయిర్ లాస్ జరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన మగ మరియు ఆడవారిలో సంతానలేమి సమస్యకు కారణమవుతుందని తేలింది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన శరీర కణాల డ్యామేజ్ జరగడం వలన చర్మ వ్యాధులు, అలాగే సూర్యకిరణాలలోని యూవీ రేస్,
ప్రభావంతో సన్ కు ఎక్స్పోజ్ అవటం వలన సన్ బర్న్ అవటం, ముఖ్యంగా ముడతలు, నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవి మాత్రమే కాకుండా బ్రెయిన్ లో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన సెల్స్ డ్యామేజ్ జరిగి అల్జీమర్స్ అంటే మతిమరపు వస్తుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించే మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ ఏమిటంటే, అవి ఫిష్, నట్స్ అంటే గింజలు, విటమిన్ ఇ, విటమిన్ సి, పసుపు, గ్రీన్ టీ, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క నుండి శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడానికి మరికొన్ని కారణాలు ఒబెసిటీ, ఉబ్బకాయం, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువగా రేడియేషన్ కు ఎక్స్పోజ్ అవడం, ఇలాంటివన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడానికి కారణాలు అవుతాయి. ఇవి మాత్రమే కాకుండా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు కూడా కారణమవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ధూమపానం, మద్యపానాన్ని ఆపేయాలి, కెమికల్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ను వాడడం మానేయాలి, చలినంత నిద్ర కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి? మన శరీరంలో అవయవాలను డామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ను, వీటికున్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ను డొనేట్ చేయడం ద్వారా ఫ్రీ రాడికల్స్ పేరయ్యి అంటే జత కట్టి న్యూట్రలైజ్ అయ్యి స్థిరత్వాన్ని పొందుతాయి. సో అలా మన శరీరాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వాటికున్న ఎలక్ట్రాన్లను ఫ్రీ రాడికల్స్ కు ఇవ్వడం ద్వారా ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అయిన ఫ్రీ రాడికల్స్ కు ఎలక్ట్రాన్స్ ను డొనేట్ చేయడం ద్వారా స్టేబుల్ చేస్తాయి. సాధారణంగా ఆక్సిడేషన్ ప్రక్రియలో ఎలక్ట్రాన్స్ ను పరమాణువులను లాస్ అవడాన్ని చూస్తాము. ఈ ప్రక్రియలో ఏర్పడిన ఎలక్ట్రాన్ ను కోల్పోయి అస్థిరమైన సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వలన అది స్థిరంగా ఉండకుండా మరో ఎలక్ట్రాన్ తో జత కట్టే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆర్గాన్స్ డామేజ్ అయ్యి శరీరం ఆరోగ్యం క్షీణించిపోతుందని మనం తెలుసుకున్నాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ వాటిలో ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఫ్రీ రాడికల్స్ కు డొనేట్ చేయడం వలన సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్ మరొక ఎలక్ట్రాన్ జత కట్టి న్యూట్రలైజ్ అయ్యి స్థిరత్వాన్ని పొందుతాయి. వీటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము. దీనిలో మనం తినే ఆహారంలో లభించే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్, అవేంటంటే విటమిన్ సి, దీనిని స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటారు, విటమిన్ ఇ, నెక్స్ట్ విటమిన్ ఇ, బీటా కెరోటిన్, లియూటిన్, లైకోపిన్ వంటివి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వంటి కెరోటినాయిడ్స్. ఇంకా అలాగే విటమిన్ ఏ కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అనేక రకాల విత్తనాలు, నట్స్, కూరగాయలు, ఫిష్ ఆయిల్లోనూ దొరుకుతాయి. మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ క్యారెట్స్, దీనిలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని తర్వాత గార్లిక్, దీనిలో ఎల్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. తర్వాత నిమ్మకాయలో ఎస్పిరిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అవి కాకుండా ఇవి మాత్రమే కాకుండా టమాటాలో లైకోపిన్, వాల్నట్స్ లో టోకోపిరాల్స్, నల్ల ద్రాక్షలో రెజ్వెరాట్రోల్, బ్రకోలీలో గ్లూటోథయోన్, యాపిల్లోను క్వర్సెటిన్, పసుపులో కుర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఉల్లిగడ్డలో క్వర్సెటిన్, గ్రీన్ టీలో క్యాథెచిన్, బెల్ పెప్పర్ లో క్యాప్సాంటిన్ లు ఉంటాయి. అలాగే డార్క్ చాక్లెట్ లోను అలాగే ఆరెంజ్ లోను ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను అలాగే ధూమపానం, మద్యపానం ద్వారా పొల్యూషన్, అనేక ఇతర ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను యాంటీ ఆక్సిడెంట్స్ తో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో ద్వారా ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, వాటి వల్ల జరిగే నష్టాలు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, దీనిని అధిగమించడానికి యాంటీ ఆక్సిడెంట్స్, ఫుడ్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.